ओके नमस्ते नेनु देवेंद्र मन तिरुपति श्री प्रज्ञालो रेग्युलर गा मन ऐप द्वारा करंट अफेयर जीके अंदिस्तुन्नाम आ प्रयत्नंलो इप्पुडु ओक प्रत्येक फोल्डर लो एक्सपेक्टेड बिट्स अनि ओक स्टार्ट चेशानु पोटी परीक्षल्लो रेग्युलर गा पड़ताई अनुकुनेवन्नी वन बै वन एक्सपेक्टेड बिट्स रूपंलो इस्तानु అందులో ఒకటో బిట్టు క్వశ్చను దానికి తగిన ఆన్సరు దాని చోటు ఎనాలిసిస్ ఈ మూడు ఒకేసారి జరుగుతాయండి. మంకీ ఫాక్స్ వైరస్ సోకిన వారికి ఎన్ని రోజులు ఐసోలేషన్లో ఉంచుతారు? ఐసోలేషన్లో ఉంచుతారు? ఆన్సర్ ఇరవై ఒక్క రోజులు ఐసోలేషన్లో ఉంచాలి. కోతుల ద్వారా ఈ వ్యాపించే మంకీ ఫాక్స్ వ్యక్తుల శరీరంపై ముఖ్యంగా చేతుల మీద పెద్ద పెద్ద దద్దుర్లు పొక్కులు వ్యాపిస్తాయి. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మంకీ ఫాక్స్ వైరస్ 2022 May 6 నాడు ఇంగ్లాండ్లో వ్యాపించింది. 2022 May 6 నాడు ఈ ఆధునిక ప్రపంచంలో తొలి మంకీ ఫాక్స్ వైరస్ లండన్లో ఇంగ్లాండ్లో వ్యాపించింది. కోతుల ద్వారా ఈ వ్యాధి జనిస్తుంది. భారత్లో తొలి మంకీ ఫాక్స్ వైరస్ 2022 జూలై 14 నాడు కేరళలోని కొల్లంలో వ్యాపించింది. ప్రపంచంలో అత్యధిక మంకీ ఫాక్స్ కేసులు కలిగిన దేశము యుఎస్ఏ. గుర్తుపెట్టుకోవాలి. ఇక 2022 జనవరి 1 నుండి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్గా ఇథియోపియాకి చెందిన టిట్రోస్ అథనామ్ అనేవాడు ఎన్నికయ్యాడు. ఇతను ఇథియోపియా వ్యక్తి. ఈ పదవిలో ఉన్న 8వ డైరెక్టర్ అయిన ఇతను ఇంతకుముందు 2017 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో ఉన్నాడు టిట్రోస్ అథనామ్. ఇక గుర్తుపెట్టుకుంటే ఇథియోపియా మీద కొన్ని బిట్లు చేశాం. ఇథియోపియా పాత పేరు అబిసీనియా. ఇది ఆఫ్రికాలో ఒక దేశం. ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబా. అలాగే డబ్ల్యూహెచ్ఓ 1948 ఏప్రిల్ 7 జెనీవా కేంద్రంగా ఏర్పడింది. డబ్ల్యూహెచ్ఓలో 194 దేశాలు ఉన్నాయి. ఈ టిట్రోస్ అథనామ్ అనేవాడు 2017 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు పనిచేశారు. ఈ టిట్రోస్ అథనాము ఈ 2022 మార్చి 20 తేదీన అహ్మదాబాద్కు రావడం జరిగింది. ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడంటే ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీము అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. దాని అర్థం ఏంటంటే మన భవిష్యత్తు, మన గ్రహము, మన ఆరోగ్యము, మన భవిష్యత్తు ఆరోగ్యము అనే పేరుతో ఉంది. ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే మనసుఖ్ మాండవియ గుజరాత్ వ్యక్తి. ఇతను 2021 జూలై 7 నుండి పదవిలో ఉన్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి విడుదల రజని
రజని చిలకలూరుపేట ఎమ్మెల్యే 2022 ఏప్రిల్ 11 నుంచి రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా విడుదల రజని ఉన్నారు. వాళ్ళు నాని స్థానంలో వచ్చారు, వాళ్ళు నాని స్థానంలో వచ్చారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకో ప్రశ్న చూద్దాం. ప్రపంచ పోలియో దినోత్సవం, ప్రపంచ పోలియో దినోత్సవం, ప్రపంచ పోలియో దినోత్సవం ఎప్పుడు అని క్వశ్చన్ వేసాం. ఇది ఎక్స్పర్టెడ్ క్వశ్చన్. ప్రపంచ పోలియో దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 24 ప్రపంచ పోలియో దినోత్సవం. డబ్ల్యూహెచ్ఓలో పోలియో పైన తట్టు మీద పరిశోధన చేస్తున్న ఒక భారతీయ ఆరోగ్య శాస్త్రవేత్త మహిళ సౌమ్య స్వామినాథన్ ప్రముఖ అరితిప్పుల పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె. ఇతను భారతీయ అరితిప్పుల పితామహుడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఎంఎస్ స్వామినాథన్ జాతీయ వ్యవసాయ కమిషన్కి చైర్మన్గా పనిచేస్తున్నారు. మళ్ళీ మనం పోలియోకి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ చూసుకుంటే, నేషనల్ పోలియో ప్రోగ్రాము 1995లో తెచ్చారు. 1995 సంవత్సరంలో నేషనల్ పోలియో ప్రోగ్రాం తెచ్చారు. ఇండియాలో పోలియో డ్రాప్స్ కార్యక్రమం 2003 సంవత్సరంలో ప్రారంభమైంది. పోలియో డ్రాప్స్ కార్యక్రమం రెండు చుక్కలు పిల్లవాడి జీవితాన్ని మార్చేస్తుందని అమితాబ్ బచ్చన్ గొంతుకు ద్వారా వచ్చిన ప్రచారం చాలామంది తల్లుల్లో ఆ తమ బిడ్డలకి పోలియో చుక్కలు ఇప్పించాలని ఒక ప్రేరణ కలిగింది. అందుకే ఈరోజు కూడా పోలియో ప్రచారకర్త ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చనే చెప్పుకోవాలి మనం. అమితాబ్ బచ్చన్ ఇక భారతదేశంలో పోలియోకి సంబంధించిన మరికొన్ని అంశాలు చూసుకుంటే, ఇండియాలో చిట్ట చివరిసారి ఒక పోలియో కేసు 2011 డిసెంబర్ 31 పశ్చిమ బెంగాల్లో కఠువాన్ అనే ఒక 5 సంవత్సరాల పిల్లవాడికి చిట్ట చివరి పోలియో కేసు వచ్చింది 2011 డిసెంబర్ 31. అలాగే 2014 మార్చి 27న భారతదేశాన్ని డబ్ల్యూహెచ్ఓ పోలియో రహిత దేశంగా ప్రకటించింది. గుర్తుపెట్టుకోవాలి, పోలియో రహిత దేశంగా ప్రకటించింది. 2022 ఫిబ్రవరి 27 ఈ ఏడాది గుర్తుపెట్టుకుంటే, ఈ ఏడాది పోలియో ఆదివారము ఫిబ్రవరి 27 అండి 2022. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ పోలియో కేసులు కలిగిన దేశాలు తీసుకుంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు. ఈరోజు ప్రపంచంలో అత్యధిక పోలియో కేసులు కలిగిన దేశాలు తీసుకుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. పోలియోకు మందును కనుగొన్నవాడు అమెరికన్ ఆరోగ్య శాస్త్రవేత్త జోనాక్ సాక్స్ పోలియోకు వ్యాక్సిన్ కనుగొన్నాడు 1950 సంవత్సరంలో పోలియోకు వ్యాక్సిన్ కనుగొన్నాడు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇదే కాన్సెప్ట్లో మనం 5వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 5వ క్వశ్చన్, గుజరాత్లో ప్రముఖంగా నిర్వహించే గార్బా నృత్యం ప్రదర్శన ఎంట్రీలో ఎంత శాతం జిఎస్టీ విధించాలని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆన్సర్ అండి 18 శాతం జిఎస్టీ విధించాలని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ కోవలో మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో ప్రముఖమైనటువంటి నృత్యాల గురించి మనం ఇక్కడ ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి. కూచిపూడి నృత్యం మన ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచింది. కూచిపూడి పేరణి నృత్యము తెలంగాణలో పేరుగాంచింది. ప్రేరణి నృత్యము యక్షగానము కర్ణాటకలో పేరుగాంచింది. యక్షగానము దాండియా గార్బా నృత్యాలు
దాండియా గార్బా నృత్యాలు గుజరాత్లో ఫేమస్ అయింది, గుజరాత్ ప్రసిద్ధిగాంచింది. భరతనాట్యము తమిళనాడుకు చెందింది, తమిళనాడుకు చెందింది భరతనాట్యము. కథక్కు ఉత్తర భారతదేశానికి చెందింది, ఉత్తర భారతదేశానికి చెందింది కథక్కు. కథక్కు ఉత్తర భారతదేశానికి చెందింది. అలాగే మోహిని అట్టము కథాకళి కేరళకు చెందింది మోహిని అట్టం కథాకళి. మోహిని అట్టం అనే నృత్యం కేవలం పురుషులు మాత్రమే వేస్తారు, మహిళలు వేయరు. భాంగడా నృత్యం పంజాబ్కు మాత్రమే ప్రసిద్ధి, పంజాబ్. దింసా నృత్యం ఆంధ్రప్రదేశ్లో గిరిజన నృత్యం. ఇది అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో అరకు లోయలో ప్రదర్శిస్తారు. ఈ దింసా నృత్యం మొత్తం 8 రకాలుగా ఉంటాయి. అందులో నటకరి దింస బృందంగా చేయరు సోలోగానే చేస్తారు. కేంద్ర సంగీత లలిత కళల అకాడమీ ఎక్కడుందని అడిగితే న్యూఢిల్లీ అని చెప్పాలి, న్యూఢిల్లీ. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గంగమ్ స్టైల్ అనే నృత్యం 2012 సంవత్సరం జూలైలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నృత్యకారుడు పాన్ జాన్సై అనేవాడు ఆవిష్కరించాడు. ఈ నృత్యం ప్రపంచానికి పరిచయం అయ్యి ఈ 2022 జూలై 15కి గంగమ్ స్టైల్ ప్రపంచానికి పరిచయం అయ్యి 10 సంవత్సరాలు. అలాగే ఇదే బిట్లో మనం మరొక వివరణ జిఎస్టీ గురించి కూడా వేరే ఒక టాపిక్ తయారు చేసాం. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రపంచంలో జిఎస్టీని పరిచయం చేసిన మొదటి దేశం ఫ్రాన్స్ 1954, రెండో దేశం జర్మనీ 1955. 1955లో జర్మనీ జిఎస్టీని పరిచయం చేసింది. ఆసియాలో జిఎస్టీని పరిచయం చేసిన మొదటి దేశము జపాన్. 1989లో ఆసియాలో జిఎస్టీని జపాన్ తెచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలో 140 దేశాలలో జిఎస్టీ ఉంది. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను. జిఎస్టీ పన్ను అత్యధికంగా ఉన్న దేశాలు తీసుకుంటే ఎక్కువగా ఉన్నది అర్జెంటీనా, ఇండియా అని చెప్పాలి. అర్జెంటీనా, ఇండియాలో జిఎస్టీ పన్ను ఎక్కువగా ఉంది. ఆసియా ఖండంలో జిఎస్టీని పరిచయం చేసిన మొదటి దేశం జపాన్ 1989. భారతదేశంలో మొత్తము 6 రకాల వస్తువుల మీద 1211 వస్తువులపై జిఎస్టీ ఉంది. జిఎస్టీ 6 రకాలుగా జిఎస్టీ ఈరోజు ఇండియాలో వసూలు అవుతున్నది. 6 రకాలుగా జిఎస్టీ ఇండియాలో వసూలు అవుతున్నది. 0%, 3%, 5%, 12%, 18%, 18% జిఎస్టీ తక్కువగా ఉన్నది 3% అండి. జిఎస్టీ చాలా ఎక్కువగా ఉన్నది ఇండియాలో 28% అండి. 6 రకాలుగా జిఎస్టీ పన్నులు విధిస్తారండి. 1211 వస్తువుల మీద జిఎస్టీ ఇండియాలో ఉంది. ఇక గమనించుకుంటే భారతదేశంలో జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అడిగితే 2017 జూలై ఫస్ట్ జిఎస్టీ నినాదము వన్ నేషన్ వన్ కంట్రీ వన్ ట్యాక్స్, ఒక దేశం ఒక పన్ను. 1211 వస్తువుల మీద జిఎస్టీ విధిస్తారు. భారతదేశంలో జిఎస్టీ కౌన్సిలు 2016 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు ఏర్పడింది. ఢిల్లీలో ఇప్పటి వరకు 47 జిఎస్టీ సమావేశాలు జరిగాయి.
చివరిసారిగా 2022 జూలై 29న జీఎస్టీ సమావేశం శ్రీనగర్లో జరిగింది. శ్రీనగర్లో ఇది 47వ సమావేశం. 47వ సమావేశం జీఎస్టీ సమావేశం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి.